హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దీపావళి స్పెషల్ గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను బ్యాంబినో వారిది గులాబ్ జామ్ తీసుకున్నాను. ఎంటీఆర్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ముందుగా ప్యాకెట్ తీసుకొని కట్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకున్నాను. దానిలో సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని అలా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, లూజ్ అవుతుంది. కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి. మొత్తము బాగా కలిపి పెట్టుకోవాలండి. ఒక ముద్దలాగా, చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వాటిని ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా తీసుకోవాలి. చూడండి, చిన్న చిన్న ఉండల్లాగా తీసుకున్నాను. పండుగలప్పుడు త్వరగా చేసుకోవచ్చండి ఈ స్వీటు. నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నెయ్యితో చేసుకుంటే. ఇప్పుడు ఒక చేతికి నెయ్యి రాసుకొని ఒక ఉంట తీసుకొని పైన రెండో చేతితో అలా గుండ్రంగా అనుకోవాలండి. అప్పుడు రౌండ్గా వస్తాయి గులాబ్ జామ్ ఉండలు. చూడండి, రౌండ్గా వచ్చింది. మిగతా అవన్నీ కూడా సేమ్ అట్లనే అన్నీ చేసి పెట్టుకోవాలి. చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మొత్తము ఒకే సైజులో చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ప్యాన్లో నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను. నెయ్యి మొత్తము హీట్ అయింది. ఇప్పుడు బాల్స్ వేస్తున్నానండి, గులాబ్ జామ్ బాల్స్. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేదంటే మీడియంలో కూడా పెట్టుకొని వేయించుకోవచ్చు. ఎక్కువ మంట పెట్టుకుంటే లోపల సరిగ్గా వేగదు. మొత్తం రెడీ అయినాయండి. ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకం పట్టుకోవాలి. ఒక గ్లాసు గులాబ్ జామ్ పౌడర్కి గ్లాస్ ఉన్నారా షుగర్ వేసుకోవాలి. సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు కరగనిచ్చుకుందాం చక్కెర అంతా నీట్గా. అలా తిప్పుకుంటూ ఉండాలండి చక్కెర మొత్తం కరిగే వరకు. ఒక 10 మినిట్స్ టైం పడుతుంది పాకం మొత్తం రావటానికి. కొద్దిగా లైట్గా తీగ పాకం వచ్చే వరకు మరగనిచ్చుకోవాలి పాకం మొత్తము. ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ వేస్తున్నాను. పాకం మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. మరీ వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, కొద్దిగా చల్లారని చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అందులో వేసుకుంటున్నానండి గులాబ్ జామ్ బాల్స్. వేడిగా ఉన్నప్పుడు వేస్తే కొద్దిగా చీలినట్టు వస్తాయి. రెండు ఒక బౌల్లోకి కూడా తీసుకున్నాను. మొత్తం రెడీ అయిపోయినాయి గులాబ్ జాము. ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో పెట్టండి.
పండుగలప్పుడు త్వరగా చేసుకోవచ్చండి ఈ గులాబ్ జామ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని రెసిపీతో మళ్ళీ కలుస్తాను.